గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించి సర్వే సంచలన వివరాలు వెల్లడించింది. ఆ విరాళాల్లో ఎక్కువగా మూలాలు లేకుండా ఉన్నవే కావటం మరొక ముఖ్యమైన అంశం. ఎన్నికల విరాళాలకు సంబంధించి కీలక వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ బయటపెట్టింది. 2004-05 నుంచి 2020-21 మధ్య కాలంలో జాతీయ పార్టీలకు గుప్త విరాళాల రూపంలో 15,077 కోట్ల రూపాయలు అందినట్లు ఈ నివేదిక వెల్లడించింది. 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణలోకి తీసుకుంది. రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలకు సంబంధించి ఓ సర్వే వెల్లడించిన నివేదికలోని వివరాలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తోంది. ఆ విరాళాల్లో ఎక్కువగా రహస్యంగా వస్తున్నవై ఉండటం మరొక ప్రధానమైన అంశం. ఎన్నికల విరాళాలకు సంబంధించి సంచలన నివేదికను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ బయటపెట్టింది. 2004-05 నుంచి 2020-21 మధ్య కాలంలో జాతీయ పార్టీలకు గుప్త విరాళాల రూపంలో 15,077 కోట్లు అందినట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ ప్రాంతీయ పార్టీలకు కలిపి 690.67 కోట్ల రూపాయలు విరాళంగా అందినట్లు తెలిపింది. ఇవన్నీ మూలాలు తెలియకుండా వచ్చిన విరాళాలే దేశవ్యాప్తంగా 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను పరిగణలోకి తీసుకుని ఏడీఆర్ ఈ సర్వే నిర్వహించింది. 2004-05 నుంచి 2020-21 మధ్య కాలంలో ఆయా పార్టీలు ఎన్నికల సంఘం వద్ద సమర్పించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు, డొనేషన్కు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. ఈ సర్వే నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8 జాతీయ పార్టీలకు గుర్తు తెలియని మూలాల నుంచి 426.74 కోట్లు విరాళాలుగా వచ్చాయి. 27 ప్రాంతీయ పార్టీలకు 263.92 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కాంగ్రెస్ పార్టీకి 178.742 కోట్లు గుప్త మూలాల నుంచి విరాళాలు వచ్చాయి. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో కాంగ్రెస్ పార్టీ వాటా 41.89% కావటం గమనార్హం. ఇదే కాలానికి బీజేపీ పార్టీకి గుర్తు తెలియని మూలాల నుంచి 100.502 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. జాతీయ పార్టీలకు అందిన మొత్తం విరాళాల్లో ఈ వాటా 23.55% ప్రాంతీయ పార్టీలో 5 పార్టీలకు అత్యధికంగా గుప్త విరాళాలు వచ్చాయి. ఈ జాబితాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 96.2507 కోట్ల రూపాయలతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో డిఎంకే, బీజేడీ, ఎంఎన్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నాయి. జాతీయ ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం 690.67 కోట్ల రూపాయలు విరాళాల్లో 47.06% ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చాయని ఏడీఆర్ సర్వే వెల్లడించింది. ఏడీఆర్ సర్వేకు పరిగణలోకి తీసుకున్న జాతీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఎన్సీపీ, బీఎస్పీ, నేషనల్ పీపుల్స్ పార్టీ ఉన్నాయి. ఇక 27 ప్రాంతీయ పార్టీల్లో టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీతో పాటు ఆప్, ఏజీపీ, ఏఐఐ, ఏడీఎంకే, ఏఎఫ్బి, ఏఎంఐఎం, ఏయుడిఎఫ్, బీజేడి, సిపిఐ, డిఎండికే, డిఎంకే, జిఎఫ్పి, జేడిఎస్, జేడియు, జేఎంఎం, కేసీఎం, ఎంఎన్ఎస్, ఎన్డిపిపి, ఎన్పిఎఫ్, పిఎంకే, ఆర్ఎల్డి, ఎస్ఏడి, ఎస్టీఎఫ్, శివసేన, ఎస్కేఎం ఉన్నాయి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.